శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గ ఎచ్చెర్ల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నిమ్మ వెంకటరావుని వెంటనే బర్తరఫ్ చేయాలి. యూనివర్సిటీ ఎదుట ఆందోళన చేపట్టిన మేధావులు, ప్రజా సంఘాల నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై విచారణ జరిపించాలని విద్యార్థి యువజన దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో యూనివర్సిటీ ఎదుట ఆందోళన జరిపారు. ఆందోళనలో పాల్గొన్న ప్రజా సంఘాల నాయకులు చిత్రిరాజు, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎజ్జల మురళి, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు చింతడ చిన్నార, దళిత దండోర రాష్ట్ర ఉపాధ్యక్షులు మరిషర్ల ఆనమనాయుడు, సిడి శంకర్ నారాయణ, అడ్వకేట్స్ నారా వెంకటేష్, అకటి పలాస, లోలుగు వెంకట రాజశేఖర్, అడ్వకేట్ శ్రీకాకుళం బుడ్తి అప్పలనాయుడు, ఉమ్మడి జిల్లా కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తదితరులు ఆందోళన కార్యక్రమంలో పాల్గొని మద్దతు ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో పేరు ప్రఖ్యాతలుగాంచిన రాజ్యాంగ నిర్మాత ప్రజ్ఞశాలులైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు మీద వెనుకబడిన జిల్లాలో ఏర్పాటు చేసిన యూనివర్సిటీ ప్రతిష్టను భంగం కలిగించే పద్ధతిలో ప్రస్తుత వైస్ ఛాన్సలర్ నిమ్మ వెంకటరావు తీసుకుంటున్న విద్యా విఘాత చర్యలను తప్పుపట్టారు. అందులో పనిచేస్తున్న వారి సమక్షంలో జరిగే సమావేశంలో లోపాలు తెలిపిన వారిపై తోటి ప్రొఫెసర్స్ను మరియు విద్యార్థులను బెదిరించడం, తొలగించడం వంటి చర్యలు సమంజసం కాదని తెలిపారు. ప్రశ్నించే వారిపై వేధింపులు గురి చేయడం సరికాదన్నారు. నా పేరు రాజు, నేను ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి. ఈరోజు ఉద్యోగులపైనే కాదు, విద్యార్థుల పట్ల కూడా వీసీ గారు నిర్లక్ష్యంగా ఉన్నారు. కారణం ఇదేంటి, ఎలా అంటే ఇప్పుడు మాకు కెమిస్ట్రీ పరీక్షలు సకాలంలో జరగడం లేదు, అలాగే వ్యాల్యూషన్ రిజల్ట్ కూడా మాకు సకాలంలో అందించడం లేదు. ఇంతవరకు సెకండ్ సెమిస్టర్ రిజల్ట్ వచ్చేసరికి ఇంతవరకు రిలీజ్ చేయలేదు, కానీ ఫీజులు ఇప్పుడు కట్టేయాలని చెప్పేసి నిన్నటితో లాస్ట్ డేట్ ప్రకటించారు. తర్వాత మిగతా విద్యార్థులు సప్లిమెంటరీ రాయకుండా వాళ్ళు ఇచ్చారు. గత వారం రోజులుగా గౌరవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మరించుకుంటూ వెనుకబడిన శ్రీకాకుళంలో జరుపుకున్నట్టు ఈ యూనివర్సిటీలో అత్యధిక మంది పేద ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధి చెందుతారని ఇక్కడ యూనివర్సిటీ పెడితే గౌరవ ఆచార్య గారు వచ్చిన తర్వాత వెంకట్రావు గారి చర్యల వల్ల అంబేద్కర్ యూనివర్సిటీ తాలూకా ప్రతిష్టకి భంగం కలుగుతుంది, దీని తాలూకా పూర్వ వైభవం తేవాలని చెప్పేసి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో మొన్న రెండు సార్లు సమావేశం పెట్టాం. మరి ఈ సందర్భంగా వారు ఆయా కాలేజీలకి ఫోన్లు చేసి దీన్ని ఖండించాలని చెప్పేసి ఒత్తిడి చేస్తున్నారు. ఆ చర్యలు మానుకోండి. మీరేవైతే తప్పులు చేస్తున్నారో ఆ తప్పులు గ్రహించి సూచనలు చేస్తున్న ప్రస్తుతానికి మేము ప్రజాసంఘం తరఫున అవి పునరావృతమైతే ఎటువంటి ఉద్యమానికైనా సిద్ధమని చెప్పేసి ఈ అక్రమాలు అన్యాయాలు అరికట్టాలి. యువజన సంఘం యువజన సంఘ నాయకులుగా ముందుండి నడిపిస్తాం. అదేవిధంగా సెమిస్టర్లు సకాలంలో జరిపించాలి. ఇలా జరిపించకపోవడం వల్ల ఫలితాలు అనేవి ఫలితం రావడం లేదు. తగు చర్యలు స్టూడెంట్స్కి విద్యారంగ విషయం ఆ సంవత్సరము నష్టం జరుగుతుందన్న.